పునరావాస కాలనీలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతులు కల్పించాలని ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అభిషేక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. వెలుగుండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసుల నివాసితులకు పెద్దారవీడు మండలం తోకపల్లిలు ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీని ఆయన పరిశీలించారు. 62 ఎకరాలలో ఇక్కడ పునరావాస కాలనీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ఆయనకు వివరించారు. కమ్యూనిటీ హాల్, కమర్షియల్ కాంప్లెక్స్, చర్చి, ఎరువుల దుకాణం, గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, రేషన్ దుకాణం, ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంకును నిర్మించినట్లు తెలిపారు. ప్రతి భవనాన్ని అభిషేక్ కిషోర్ సందర్శించి వాటి నాణ్యతను పరిశీలించారు. సమయంలో భవిష్యత్తు అవసరాలు భవనాన్ని అభిషేక్ కిషోర్ సందర్శించి వాటి నాణ్యతను పరిశీలించారు. పనులలో నాణ్యత ముఖ్యమని, అదే సమయంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సదుపాయాలు కల్పించాలని అధికారులకు అభిషేక్ కిషోర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయిస్తున్నందున ఈ విషయంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన చెప్పారు. అభిషేక్ కిషోర్ వెంట వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సరళ వందనం, ప్రాజెక్టు ఈ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వాటర్ సప్లై పెట్టకపోతే ఎట్లా? దేనికోసం? ఎట్లా వస్తుంది అక్కడికి వాటర్? పైప్ వాటర్ ఉండాలి టాయిలెట్స్ కి. ఇప్పుడు ఈ కాలంలో మళ్ళీ తొట్టెల్లో తెచ్చుకోవడం ఏంటి? పైప్ వాటర్ కనెక్షన్ ఇప్పుడు మనం ఇస్తే ఉంటుందా? ప్రతి కమ్యూనిటీ